థర్స్డేకి అడ్వర్టైజ్మెంట్ రెడీ కాండి. అన్ని సొసైటీలో పెట్టండి. గురువారం రోజు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం. ప్యాడీ, జోవార్, బాజ్రా, రాగి, మేస్, రెడ్ గ్రామ్, గ్రీన్ గ్రామ్, బ్లాక్ గ్రామ్, బెంగాల్ గ్రామ్, గ్రౌండ్ నట్, కాటన్, టర్మరిక్ ఇంకా రాల అయినా కూడా టర్మరిక్, చిల్లీస్ ఇవన్నీ కూడా పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం. ఇచ్చి ధర ఈ రేటు మేము కొనుగోలు చేస్తాం, కనీస గిట్టుబాటు ధర ఇది అని చెప్పి డిక్లేర్ చేస్తాం. ఈ రేటు కన్నా తక్కువ రేటుకు ఏ రైతు కూడా ఎవరికి కూడా అమ్ముకోవాల్సిన పని లేదు. ఈ కనీస గిట్టుబాటు ధరకు మీరు కనుక అమ్ముకోలేని పరిస్థితే కనుక ఉంటే పలాని చోట వెళ్ళి మీరు అమ్ముకోండి, ప్రభుత్వమే దగ్గరుండి కొనుగోలు చేస్తుంది అని చెప్పి డీటెయిల్స్తో సహా రాస్తాం. రాయడమే కాకుండా ఏదైనా సమస్య ఉంటే పలాని టెలిఫోన్ నంబర్కు కూడా ఫోన్ చేయండి, ఫోన్ చేసిన వెంటనే కూడా స్పందించి వెంటనే అడ్రస్ చేస్తామని కూడా ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం. మీ ప్యాంప్లెట్ పేపర్ ఈ నాడులో కూడా కనిపిస్తుంది, థర్స్డే నాడు, గురువారం నాడు చూసుకోండి ఒకసారి. ఎప్పుడు ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా రైతుల పక్షపాతి మా ప్రభుత్వం అని చెప్పి రుజువు చేసుకునే దాంట్లో నాలుగడుగులు ఎప్పటికీ కూడా ముందడుగే వేస్తామన్న సంగతి గుర్తుపెట్టుకోనని చెప్తా ఉన్నాము. ఈ మాదిరి మోసం చేసే ప్రభుత్వం మాది కాదు. 3,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ ఇది తీసుకొస్తున్నామని చెప్తున్నాం. ఖచ్చితంగా 3,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ తీసుకొచ్చి ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా అండగా ఉండే కార్యక్రమం చేస్తామని చెప్తా ఉన్నాం. మీరు ప్యాడీ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు, ధాన్యం కొనుగోలు గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు గత ప్రభుత్వంలో 960 కోట్ల రూపాయలు బకాయిలు పెడితే, మీరు ధాన్యానికి సంబంధించిన రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు పెడితే, ఆ 960 కోట్ల రూపాయలు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేం కట్టాము అని చెప్పడానికి మేం గర్వపడతా ఉన్నాం. మీరు సిగ్గుతో తల వంచుకోవాలని కూడా చెప్పారు.